ఈ వీడియోలో మనం చందమామ 1952 ఏప్రిల్లో ప్రచురింపబడిన ఎదురు తిరిగింది కథ విందాం. పూర్వం మిథిలాదేశాన్ని మందభాగ్యుడనే రాజు పాలిస్తుండేవాడు. అతడు ముక్కోపి, గర్వి, యుక్తాయుక్తాలు, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏ క్షణంలో ఏది తోస్తే అది రాజాజ్ఞగా ప్రజల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ఒకనాడు మందభాగ్యుడు రాజప్రసాదపు పుపరిభాగాన చల్ల గాలికి పచారు చేస్తూ క్రింద రాజవీధిని నడుస్తూ ఉన్న అశేష జనాల్ని, వాళ్ళు ధరించిన రకరకాల దుస్తుల్ని పరీక్షగా చూశాడు. వెంటనే అతడికో ఆలోచన తట్టింది. మంత్రిని పిలిపించాడు. "మంత్రివర్య," అన్నాడు రాజు. "ఏమి సెలవు మహారాజా?" అన్నాడు మంత్రి. "అటు రాజవీధి వైపు చూడు. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లు కనపడుతుంది. ఇది సహించరాని విషయం. ధరించే దుస్తుల నుంచి ప్రతిదాన్ని అందరూ ప్రజలు ఒకే విధంగా అనుసరించాలి. ఆహారం, మాట్లాడే భాష, కొలిచే దైవం అన్నీ ఒకటిగానే ఉండాలి. ఇది మా ఆజ్ఞగా. తక్షణం మన రాజ్యమంతటా చాటింపించు" అన్నాడు. వేష భాషల్లో, తిండి తిప్పల్లో, భక్తి వైరాగ్య విషయాల్లో ప్రజలందరినీ ఒకే అచ్చులో తయారైన బొమ్మల్లా చేయడం సాధ్యమయ్యేది కాదని మంత్రి రాజుకు మనవి చేశాడు. "రాజాజ్ఞకు తిరిగే లేదన్నాడు మందభాగ్య మహారాజు. 2-3 రోజులు గడిచినాయి. తను మంత్రికిచ్చిన ఆజ్ఞలు సరిగా చాటింపు వేయించాడో లేదో, ప్రజలు వాటికి బదులై ప్రవర్తిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే కోరిక మందభాగ్యరాజుకు కలిగింది. తన పాలనలోని ప్రతి ఒక్కరూ ఆహార వివరాల నుంచి ప్రతి విషయంలో ఒకే పద్ధతిని, సాంప్రదాయాన్ని అలవరుచుకొని అలా ప్రవర్తించిన నాడు ప్రపంచంలో తన పాలనకు ఒక విశిష్టమైన స్థానం అచంద్రార్కంగా ఉండిపోవాల్సిందని అతడికి ఎంతో నమ్మిక కలిగింది. ఒకనాటి ఉదయం మందభాగ్యుడు ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం అతడి మనసును కలతపరిచింది. దాసదాసీలంతా ఒకే రకమైన దుస్తుల్లో ఉన్నారు. ఎవడు పురుషుడో, ఎవరు స్త్రీయో కూడా తెలుసుకోవటం అసంభవమైపోయింది రాజుకు. అక్కడి నుండి రాణివాసానికి వెళ్ళాడు. అక్కడ ఇదే పరిస్థితి. ఎవరు రాణులో, ఎవరు దాసీలో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. అందరూ ఒకే రకంగా దుస్తులు అలంకరణ చేసుకొని ఉన్నారు. మందభాగ్యుడికి మతిపోయినట్లయింది. మంత్రి మీద ఎక్కడలేని ఆగ్రహం కలిగింది. సరాసరి దర్బార్ హాలుకు వెళ్ళాడు. అక్కడ అదే పరిస్థితి. మంత్రి ఎవరో, సేనానాయకుడెవరో, సేవకుడెవడో తెలుసుకోవటం కష్టమైంది. అందరిది ఒకే రకమైన వస్త్రధారణ. "మంత్రి" అని గాన్రించాడు రాజు. "మంత్రి" అని తిరిగి గాన్రించాడు మంత్రి. "నేనా మంత్రిని, దుర్మార్గుడా?" అన్నాడు రాజు తీవ్రంగా. మంత్రి అదే మాటలను అంత తీవ్రంగా చిలకలాగా ఒప్పజెప్పాడు. మందభాగ్యుడు తన అవివేకతకు సిగ్గుపడ్డాడు. మారు పలక్కుండా తన భవనానికి వెళ్ళిపోయాడు. మరునాడు ఎవరికి ఇష్టమైన వస్త్రధారణ వారు అనుసరించవచ్చని, ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చని రాజాజ్ఞగా చాటింపు జరిగింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.